Nalgonda Jillalo Pattabhadrula MLC ennikala sandadi modalaindi schedule vidudula kavadanto abhyardulni siddham chestunnayi partylu maravaipu swatantra abhyardulu kuda baraloki digutunnaru graduatelanu prasannam chesukuni chatta sabhaloki entry ivvalani uvvillurtunnaru Nalgonda Khammam Warangal Pattabhadrula MLC ennika March 14na jaraganundi gata MLC ennikalato poliste ee sari voterla sankhya bhariga perigindi TRS nunchi sitting MLC Palla Rajeshwar Reddy malli poti chestunnaru ante kaadu 6 నెలల ముందు నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది అధికార పార్టీ అంతే కాదు ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తోంది టిఆర్ఎస్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి మరింత దూకుడును పెంచింది ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన టీబీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బరిలో దింపింది ఇక మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ను తమ అభ్యర్థిగా బరిలోకి దించింది కాంగ్రెస్ మూడేళ్ల పదవీ కాలం ఉండగానే రెండేళ్ల క్రితం అనర్హత వేటు పడడంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది దీంతో మొదటి నుంచి కోదండరామ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందనే ప్రచారానికి తెరపడింది మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ ఒంటరిగానే బరిలోకి దిగనున్నారు వామపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన జయసారథి రెడ్డి ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఓట్లను అభ్యర్థించారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు అయితే నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేట్లు ఎవరికి జై కొడతారన్నది ఆసక్తికరంగా మారింది